హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లు ఏంటి అంటే, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చడం. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ బిల్లు ఎప్పుడైతే అసెంబ్లీలో పాస్ చేశారో అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క తెలుగుదేశం అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అలాగే ఎన్టీఆర్ గారి అభిమానులందరూ కూడా తీవ్ర ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు ఎన్టీఆర్ గారి బంధువులు కావచ్చు, స్వయాన వారసులు కావచ్చు, వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు అనేది కార్యకర్తలు అలాగే అభిమానులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఊహించని విధంగా ఎన్టీఆర్ గారు ట్వీట్ చేశారు. కాకపోతే ఆ ట్వీట్లో ఏమని పేర్కొన్నారో ఒకసారి చూద్దాం. ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఇద్దరు విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్ఆర్ స్థాయిని పెంచదు, ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేదు. ఇది జూనియర్ ఎన్టీఆర్ గారు చేసిన ట్వీట్. మరి ఎన్టీఆర్ వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ గారిని ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. మరి అటువంటి క్రమంలో ఆయన వారసుడిగా చెప్పుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ గారి స్పందన ఇదేనా అని చెప్పేసి అటు అభిమానులు, ఇటు కార్యకర్తలు, అదేవిధంగా తెలుగుదేశం సానుభూతి పరులు కూడా చాలా వరకు నిరుత్సాహపడ్డారు. అంటే ఆయన ఏదో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయమని కాదు దాని అర్థం. కాకపోతే ఇటువంటివన్నీ కూడా కొన్ని ప్రతిష్టాత్మకమైనవి కదా. మరి సీనియర్ ఎన్టీఆర్ గారు అంటే సామాన్యులేం కాదు, ఆయన ఒక యుగ పురుషుడు. ఒక విధంగా చెప్పాలి అంటే మన తెలుగు జాతి మొత్తం కూడా గౌరవంగా చెప్పుకునే పేరు నందమూరి తారక రామారావు గారు. మరి అటువంటి ఎన్టీఆర్ గారి పేరుని ఆ యూనివర్సిటీ నుంచి తప్పించి వైఎస్ఆర్ గారి పేరు పెట్టడం ద్వారా ప్రజలు ఏమని అర్థం చేసుకుంటున్నారు? ప్రజలలో ఒక విధంగా చాలా వ్యతిరేకత అయితే ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పైన. మరి ఆయన ఒక సామాజిక వర్గాన్నే టార్గెట్ చేసుకొని ఈ విధంగా చేశారా, లేదు ఆయన మంచిగానే ఆలోచించంటే వైఎస్ఆర్ గారు తన తండ్రి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు కాబట్టి ఆ కోవలోనే ఆలోచించారా? సరే, ఆయన ఏ విధంగా ఆలోచించినా కానీ ప్రజలలోకి వెళ్ళింది మాత్రం ఆయన ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారనే అనిపిస్తూ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే అమరావతి రాజధానిని తరలించడం, అంటే తరలించడం అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు, మిగిలిన వాళ్ళు ఏమంటున్నారంటే తరలించడం అంటున్నారు. కానీ వైసీపీ నాయకులు మాత్రం అమరావతిని తరలించడం లేదు, అమరావతిని ఒక రాజధానిగానే పేర్కొంటున్నాం అన్నారు. అయితే వీళ్ళు ఈ అమరావతి రాజధాని కాకుండా మూడు రాజధానుల ప్రస్తావన తీసుకురావడానికి గల కారణం అక్కడ ఆ సామాజిక వర్గానికి, అంటే తెలుగుదేశం పార్టీ సంబంధించిన సామాజిక వర్గానికి లబ్ధి చేకూర్చడానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలో ఉండగా ఈ విధంగా చేసుకొచ్చారు అనే ఉద్దేశం పరంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మూడు రాజధానుల నిర్ణయాన్ని తెరపైకి తీసుకొచ్చారని చెప్పేసి విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. అసలు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామాజిక వర్గాన్నే ఈ యొక్క దృష్టిలో పెట్టుకుని చేశారనేది అంటున్నారు. అంటే మన రాష్ట్రంలో ఎప్పుడైనా కానీ సామాజిక వర్గాలు అనే పదం లేకుండా రాజకీయాలు ఉండవు. ఆ సామాజిక వర్గాలు అనే పదం ఉంది కాబట్టే ఆ యొక్క సామాజిక వర్గాన్ని ఎంతో కొంత ప్రజల నుంచి దూరం చేయాలని చెప్పేసి అనే ఉద్దేశం కావచ్చు, లేదు వాళ్ళు అధికారానికి ఎలాగ దూరం అయ్యారు కాబట్టి వాళ్ళని ఆర్థికంగా దెబ్బ కొట్టాలి అంటే అక్కడ రాజధాని కాకుండా మూడు రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చారని చెప్పేసి చాలామంది ప్రస్తావిస్తూ వస్తున్నారు. సరే, ఈ నేపథ్యంలో అంతవరకు కూడా ఇప్పుడు అమరావతి రైతులు పాదయాత్ర చేసుకుంటున్నారు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇక్కడ ఎప్పటి నుంచో ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని పెట్టిన బోర్డును మాత్రం ఈరోజు అది వైఎస్ఆర్ అని చెప్పేసి మార్చడం అనే దానిపైన మాత్రం ఏ ఒక్కళ్ళు కూడా హర్షించట్లేదు. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే సామాన్య ప్రజలు ఎక్కువగా దీనిపైన అయితే పెదవి విరుస్తున్నారు అనేది ముమ్మాటికి వాస్తవం. చాలామంది కూడా అనేక రకాలుగా ప్రస్తావిస్తూ వస్తున్నారు, అనేక మీడియాల్లో కూడా వాళ్ళు బయటసిస్తూ ఉంటున్నారు. ఏంటి అంటే ఈ నిర్ణయం మాత్రం సమంజసమైనది కాదు, ఇది ఎన్టీఆర్ గారి ఆత్మగౌరవానికి అలాగే తెలుగు వాళ్ళ ఆత్మగౌరవానికి కూడా దెబ్బతీసే క్రమంలోనే ఉంది, అలాగే ఎన్టీఆర్ గారి ఆత్మ శాంతించదు. అసలు ఎన్టీఆర్ గారి ఆత్మ కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆత్మ కూడా శాంతించదు. ఆయన కూడా వెళ్ళి ఎన్టీఆర్ గారి ఆత్మని క్షమాపణ అడుగుతారు అని చెప్పేసి ఇంకొంతమంది విశ్లేషకులు కూడా అభిప్రాయపడ్డారు డిబేట్లలో కూడా. ఈ విధంగా ఈ యొక్క
పేరు మార్పు అనేది పెద్ద దుమారమే రేపింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇక ఈ కోవలోకే గతంలో అంటే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముందు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన కొడాలి నాని గారిని అయితే మంత్రిగా ఉంచారు. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే ఈ క్యాబినెట్ని మరలా పునర్వ్యవస్థీకరణ చేశారో ఆ తర్వాత ఆ సామాజిక వర్గానికి సంబంధించి ఏ ఒక్కరికి మాత్రం ఈ యొక్క క్యాబినెట్లో అవకాశం లభించలేదు. అంటే దీనిని బట్టి కూడా కొంతమంది ఏమంటున్నారు అంటే ఆ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారు. ఇప్పుడు ఈ యొక్క పేరు మార్చిన తర్వాతే కొడాలి నాని గారు ఎక్కువగా ప్రెస్ మీట్లు పెడుతూ ఉంటారు ఏ ఒక్క నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం తరఫున. మరి అటువంటిది ఇప్పటి వరకు కూడా ఆయన ప్రెస్ మీట్ ముందుకు రాలేదు. మరి ఈ నేపథ్యంలో ప్రజలు ఏమని అర్థం చేసుకుంటున్నారు? అసలు కొడాలి నాని గారు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? ఈ యొక్క పేరు మార్పిడి పైన సమర్థిస్తారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని, ఏ విషయం తీసుకున్నా ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మరి ఇప్పుడు మాత్రం ఆయన ఎందుకని ప్రెస్ మీట్ పెట్టలేదని చెప్పేసి చాలా వరకు ఈ యొక్క విశ్లేషకులు చర్చించుకుంటూ ఉంటున్నారు. మరి చూడాలి మాజీ మంత్రి కొడాలి నాని గారు ఈ యొక్క పేరు మార్పిడి పైన ప్రెస్ మీట్ పెడతారా, పెడితే ఏ విధంగా స్పందిస్తారు. స్వయానా ఎన్టీఆర్ గారి మనవడైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారే అంత సాఫ్ట్గా స్పందించారు కాబట్టి ఇక కొడాలి నాని గారు కూడా అంత పెద్ద ఇదిగా ఏమి స్పందించరు, లేదు సైలెంట్గా ఉంటారా? ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క ట్వీట్ మరీ ముఖ్యంగా అభిమానులు అయితే చాలా వరకు నిరాశపరిచింది అని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు. అలాగే అదేవిధంగా రీట్వీట్లు కూడా వస్తున్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు అసలు ఈ విషయం పైన ఈ ట్వీట్ అయితే చేయకుండా ఉన్నా పోయేది సైలెంట్గా, కానీ ఈ ట్వీట్ చేయడం వల్ల చాలా వరకు ఈ యొక్క అభిమానులు అయితే కొంచెం తలదించుకునేలాగా ఉంది అని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారేమి తెలివి తక్కువలేం కాదు, ఆయన ఏ విధంగా స్పందించాలి ఎలా స్పందించాలి అనేది ఆయన చాలా తెలివిగలవాడు. కాబట్టి ఆయన ఈ ట్వీట్ చేయడానికి గల కారణం వెనకాల ఏమై ఉంటుందా అని చెప్పేసి వేచి చూడవలసి ఉంది. ఇది ఈ పేరు మార్పిడి పరిస్థితి పైన జూనియర్ ఎన్టీఆర్ గారి స్పందన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ పేరు మార్పిడి పైన ట్వీట్ చేసిన విధానం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.